ఎవరు లేని సమయంలో తమ పొలానికి చుట్టూ వేసిన కంచెను దౌర్జన్యంగా వైసీపీ నాయకుడు సిద్ధేశ్వర్ రెడ్డి డోజర్తో కొట్టేశాడని కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి గ్రామ పంచాయతీలోని తమటవారిపల్లి గ్రామానికి చెందిన మధుర సుబ్బారెడ్డి మధుల బాలమ్మ దంపతులు వాపోయారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత 20 సంవత్సరాల నుండి వ్యవసాయ బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని వారు ఆరోపించారు. కానీ ఇటీవల తమ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సిద్ధేశ్వర్ రెడ్డి తమ పొలాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో దొంగ పట్టాలు సృష్టించి తమకు ఈ భూమిలో హక్కు ఉందని దౌర్జన్యం చేశారని వారు ఆరోపించారు. ఎవరూ లేని సమయంలో రామలింగారెడ్డికి సంబంధించిన డోజర్ను తీసుకువెళ్లి పొలానికి వేసిన కంచెకు సంబంధించిన 100 స్తంభాలను పగలగొట్టారని వారు వాపోయారు. అధికారం ఉందన్న ధీమాతో దౌర్జన్యంగా కంచెకు వేసిన స్తంభాలను ధ్వంసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా స్తంభాలను పగలగొట్టని వ్యక్తులపై బి కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. అదేవిధంగా వైసీపీ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులను కోరినట్లు వారు వెల్లడించారు. తమటమారిపల్లి గ్రామంలోండే మధుల సుబ్బారెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి భార్య బాలమ్మ, మేము 159 సర్వే నెంబర్లో 3 ఎకరాల 95 సెంట్లు, 155 సర్వే నెంబర్లో 4 ఎకరములు, 157 సర్వే నెంబర్లో 2 ఎకరాల 15 సెంట్లు భూమి విస్తీర్ణాన్ని మా అనుభవంలో మా సాగులో 20-25 సంవత్సరాలు వెళ్ళి మేము సాగు చేసుకుంటూ నిమ్మ చెట్టు నాటుకొని కంచె వేసుకొని ఫిన్షింగ్ లాక్కొని బండలు లాక్కొని మేము దాదాపు 22-25 సంవత్సరాలు వెళ్ళి ఈ పొలంలో ఉన్నాము. మేము చేసుకుంటా ఉన్నాము. వేరే మనిషి వచ్చేసి పెద్ద మనుషుల చేత పొలం ఇస్తాడేమోనని అడిగిపించినాడు. మంచి ఎవరు? సిద్ధేశ్వర రెడ్డి. అడిగిపించినప్పుడు మేము పొలం ఇవ్వమని అంగీకరించినాము. మేము పొలం ఇవ్వమని అంగీకరించినప్పుడు పొలం మాదేని దొంగ పాస్బుక్ లేపించుకొని వేరో తూపల రామలింగారెడ్డి డోజర్ తీసుకొని వచ్చి నా కంచెను తుంటలు తుంటలు ముక్కలు ముక్కలుగా అంతా కంచె అంతా పనికి రాకుండా దుబ్బేసి ఈ విధంగా చేసినాడు. వాడు ఏం చేస్తాడు మమ్మల్ని అని అంటుండాడు అక్కడక్కడ. మళ్ళా వండుకొని మా మీద గిన కేసు పెట్టినా కూడా ఏం పెట్టినా కూడా మేము చంపేస్తాము. నా మీద కేసు పెట్టేవాడు ఎవడు? అసలు నా ఎదురుకు వచ్చేవాడు ఎవడు? ఉన్నే కంచెను కూడా తొలగిస్తాము, దున్నేస్తాము. అడ్డం వచ్చేది ఎవరు? అడ్డం వచ్చినా కేసు పెట్టినా కానీ మేము చంపేస్తాము. మేము మాకు అధికార పార్టీ ఉంది. అధికార పార్టీ వాళ్ళు ఎవరు? వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళను పలకరించరు, పట్టించుకోరు. నీ బుద్ధి పుట్టిన వాళ్ళకి పోయి నువ్వు చెప్పుకోకు, నీ ఇష్టం వచ్చిన కాడికి పోయి అని అంటున్నాడు. మాకు ఎటువంటిది జరిగినా కూడా బాధ్యులు వాళ్ళే. కట్టినము 3 బోర్లు వేసుకున్నాము, ట్రాన్స్ఫారం ఉంది. మమ్మల్ని అవి తీయకుండా మమ్మల్ని చంపింటే మేము ఇళ్ళలో లేకుండా పోకపోయినా. మొత్తం వాళ్ళే చేసుకున్నారు, తీసుకోవద్దా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు మమ్మల్ని చంపడము చేయడము? ముందుగానే మమ్మల్ని చంపిండి వాళ్ళే తీసుకోవద్దా? అవి ఎందుకు దబ్బడము? మళ్ళీ మాకు ఈ పనులు ఎందుకు చేయడము? ముందుగానే మమ్మల్ని ఇద్దరిని చంపి భూమి చేసుకొని కంచి ఉండించుకొని చేసుకోవద్దా? ఈ పని ఎందుకు కానీ చేసినారు? మేము సావుగా నికరత్తుగా మేము ఉండము. మేము సావుకు భయపడలే. ఇవాళ చచ్చిన వాళ్ళము రేపు సావము, ఇవాళ ఉండోళ్ళు రేపు లేరు. ఏదో మనోళ్ళు తనోళ్ళు అని ఇప్పుడు దాకా మేము ఉన్నాము. మమ్మల్ని ఇంతలా పని చేసిండు, నా కంచినే ఆ పని చేసిండు, మమ్మల్ని చంపగుద్దా? ఆ పని చేయడం ఎందుకు? మమ్మల్ని చంపగుద్దా? నా ఇంటికి ఆడికి వచ్చి వరే కంచెలే పోతున్నాను, తీసుకోవద్దా? మమ్మల్ని ఇప్పుడైనా చంపమను, మమ్మల్ని ఇప్పుడైనా చంపమను. మేము వాళ్ళ ఇంటికి ఎదుర్కొంగా పోతాము, చంపేయమను. మేము వద్దనము. మాకు ఆ భూములుగా మాకు మాకొద్దు. నా కొడుకు కూలేం చేసుకొని బతుకుంటాడు. అక్కడక్కడ ఏదో ఈ రంగం మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, చెందుతున్నాడు. మేము సావుకు ఇబ్బంది లేకుండా మేము ఉండము. మేమేం సావుకు భయపడలే. ఎప్పుడైనా మేము ముసలివాళ్ళము, సత్యవాళ్ళము. మాకేం సావుకు ఇబ్బంది లేదు. మేము సత్తాము. వాళ్ళు చంపగలగనుగుతి వాళ్ళు చంపగలగనుగుతి మేము అనుకుంటున్నాము.